చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఆందోళనకరంగా ఉంది. వీళ్ళు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ వల్ల కానీ ఏమీ ఉపశమనం రాలేదు అనేటటువంటిది మనకుండే సమాచారం. అందుకోసమే నిన్న కూడా మేము అడిగాం పార్టీ ఆఫీస్ నుంచి, చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు టెస్టులు చేస్తున్నారో, అదేవిధంగా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారో, ఆ విషయాలన్నీ కూడా లీక్ పూర్వకంగా డాక్టర్స్ ఇస్తారు కాబట్టి టెస్ట్ రిజల్ట్స్ ని, అదే రిజల్ట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ కు కాపీ ఇవ్వండి అని చెప్పి భువనేశ్వర రామ్ గారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ కాపీ ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ లెవెల్స్, రక్త నమూనా తాలూకా లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరి హైదరాబాద్ లో ఉన్నారు, అలాగే విజయవాడలో ఉన్నారు. ఈ రక్త నమూనాలని పరిశీలన రిజల్ట్స్ వాళ్ళకి పంపిస్తే ఆ పాత మందులకి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేటటువంటి జరిగితే గాని ఆయన ఆరోగ్యం కుదిపడేటటువంటి పరిస్థితుల్లో ఈ ఎలర్జీ కానీ మిగతా కాంప్లెక్స్ కానీ మరి అట్లాగే ఉన్నాయి అనేటటువంటిది వస్తుండేటటువంటి సమాచారం. అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి దీనికి కూడా మీరు ఆ రిపోర్ట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇవ్వరు? ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు కేసు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి 40 రోజులు జైల్లో ఉన్నప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్రీడ ఏదైతే రాక్షస క్రీడ ఉందో, ఏదైతే ఒక నికృష్టమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ ఉండాలా. కానీ రాక్షస క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి దీనికి ఎక్కడ అంతం ఉండేటట్టుగా కనబడటం లేదు. ఏదో ఒక విధంగా లేట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని 4 రోజులు ఉంచాలి. ఎందుకంటే 40 రోజులు అయినప్పుడు కూడా 4 విషయాలు కాదు, కనీసం ఒక విషయం మీద కూడా సాక్ష్యాధారం కానీ అదేవిధంగా ఏదైనా లిఖితపూర్వమైనటువంటి ఆధారాలు కానీ ఏ కూడా ఏ కోర్టులో ఇప్పటికి ఎక్కడా చూపించలేనటువంటి పరిస్థితిలో ఈ నికృష్టమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నువ్వు చేయగలిగినంతా ఏంటి అని అంటే రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి ఒక రాక్షస క్రీడని ఆడుతున్నారే తప్ప ఒక మానవతావాదం కానీ లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో పాలకులు ఏ విధంగా ఉండాలి అనే లిమిట్స్ కూడా దాటిపోయి పర్సనల్ గా ఆక్రోశంతో మరి దుగ్ధతో కక్షతో మనుషుల్ని హింసించడం అనేటటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు సామాన్యుడు కనీసం ఎక్కడో మరి విలేజ్ లో ఉండేటటువంటి వాలంటీర్ దగ్గర కూడా మనిషికి ఏ పౌరుడు కూడా స్వేచ్ఛ లేదు ఈ ప్రభుత్వంలో. అందువల్ల మేము అడిగేది డిమాండ్ చేసేది ఏంటి అని అంటే డిఏజీ అంటారు మరి ఆయన భాష మనం చూసాం మొన్న, పాలకులను మెప్పించడం కోసం భాష కాదు, జైలుకు ఒక మాన్యువల్ ఉంటుంది, పోలీసుకు ఒక మాన్యువల్ ఉంటుంది, ఎవరు చెప్పక్కర్లా. ఆ మాన్యువల్ ప్రకారం ఇక్కడ బస్సులు వెళ్తున్నాయి, ఇది రోడ్డు కాబట్టి ఆటోమేటిక్ గా దాన్ని నియంత్రణ చేయడానికి పోలీస్ ఆటోమేటిక్ గా ఒకటిన్నా వెళ్ళిపోవాలా? అంతేగాని మా డీజీపీ చెప్పాలా, మా హోమ్ మినిస్టర్ చెప్పాలా అనేటటువంటి మాన్యువల్ లో ఉండదు. అందుకు మీ డ్యూటీ మీరు చేయండి, కానీ అవతల వాళ్ళు వ్యవస్థలను చేతిలో పెట్టుకొని మిమ్మల్ని పావుల్లో వాడుకుంటున్నారు. అందరినీ మేము అనో కొంతమంది ఆ భాష మార్చుకోవాలి. మరి ఏదైతే రాక్షస క్రీడలో చెప్తుంటారో వాటి కూడా మరి ఆ రాక్షస క్రీడలో చెప్పేటటువంటి రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకరో ఇద్దరు అలా చేయటం వలన మరి వ్యవస్థ మీదకే చెడ్డ పేరు వస్తుంది, అలాంటివి కూడా మానుకోవాలి అని చెప్పి భాషను సరి చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుతున్నాం. అదే కాకుండా ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో
చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మెరుగుపడడానికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ ని ఇమీడియట్ గా మరి కాపీని ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిందిగా మరి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జైలు యాజమాన్యం మరి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు, అదే విధంగా ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఆరోగ్యంగా పులికని ఇష్యూ చేయాలని అంటే డాక్టర్స్ ఇష్యూ చేస్తారు, ఇక్కడ పోలీసుల చేత ఇష్యూ చేయిస్తున్నారు బలవంతంగా. ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన కాగితం నేను ఇష్యూ చేస్తున్నాడు అంటున్నాడు ఈయన. డాక్టర్ ఇచ్చిన కాగితం కాదు, డాక్టర్ ఇష్యూ చేస్తే ఆయన కట్టుబడినట్టు లెక్క. ఇదేదో ప్రజాస్వామ్యం మన దగ్గరే లేదు, ప్రపంచం అంతా ఉంది. ఆ ప్రజాస్వామ్యంలో కొన్ని నిబంధనలు ఉంటాయి, మనకు వచ్చినటువంటి అధికారానికి ఒక కుర్చీ ఉంటే దానికి బాధ్యతలు కూడా వెనకాలే ఉంటాయి ముందు కింద. ఆ బాధ్యతలు మర్చిపోతే చాలా మంది చరిత్రలో ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ కూర్చున్నారో, ఎన్నారు కూర్చున్నారో అనేది కూడా మరి కింద ఆలోచిస్తే అవన్నీ కూడా బాధ్యతలు, ఆ కుర్చీ ఉండే బాధ్యతలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా ఈ లీగల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ పంపించాలి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.